హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ విరామ చిహ్నాలు. విరామ చిహ్నాలు అని అంటే ఆంగ్లంలో ఫంక్చుయేషన్ మార్క్స్ అని అంటారు. ఫంక్చుయేషన్ మార్క్స్ అంటే పదాల మధ్య వాక్యాల అంటే పదానికి పదానికి మధ్య, వాక్యానికి వాక్యానికి మధ్య ఎంతసేపు ఆపవలను అంతసేపు ఆపితేనే వాక్యం యొక్క అర్థము సంపూర్ణంగా తెలియను. మరి ఈ ఆపేటువంటి గుర్తులు, ఆపుదలని చేసి తెలియజేసేటువంటి గుర్తులకే ఏమని పేరు అని అంటే విరామ చిహ్నాలు అని పేరు. విరామ చిహ్నాలు అని పేరు, ఫంక్చుయేషన్ మార్క్స్ అని అంటారు. చాలా వరకు ఇంగ్లీష్లో ఫంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి. ఫుల్ స్టాప్ అసలు ఫుల్ స్టాప్ అని తెలియకుండా చాలా వరకు పులి స్టాప్ అని అంటారు. పులి స్టాప్ ఏంద్రా నాయన, పులి స్టాప్, నక స్టాప్, సింహం స్టాప్ అవి కావు. ఫుల్ స్టాప్ అది పెట్టినాము అని అంటే ఇక వాక్యం ఆగిపోయినట్టే అనమాట. అంటే ఇప్పుడు తెలుగులో కూడా మనకు ఒక 10 రకాలు ఉన్నాయి పంక్చుయేషన్ మార్క్స్. ఏంటివి అని అంటే బిందువు అంటే ఫుల్ స్టాప్ని బిందువు అని అంటాము, కామాను వాక్యాంశ బిందువు అని అంటాము, సెమికోలన్ని అర్ధ బిందువు అని అంటాము, కోలన్ని న్యూన బిందువు అని అంటాము, ఇన్వర్టెడ్ కామాస్ని అనుకరణ చిహ్నాలు అంటాము, క్వశ్చన్ మార్క్స్ని ప్రశ్నార్థకము అంటాము, ఎక్స్క్లమేటరీ మార్క్ని ఆశ్చర్యార్థకం అంటాము, ఎంటీ డ్యాష్ ఒక డ్యాష్ పెడితే దాన్ని పొడవు గీత అంటాము, ఆ ఓపెన్ ఇంటర్వెల్ అంటే బ్రాకెట్స్ని కుండలీకరణాలు అంటాము, త్రీ డాట్స్ని మూడు చుక్కలు అంటాము. అంటే బిందువుని ఎట్లా ఉపయోగించాలి తెలుగులో, వాక్యాంశ బిందువుని ఎక్కడ ఉపయోగిస్తాము, అర్ధ బిందువుని ఎక్కడ ఉపయోగిస్తాము, న్యూన బిందువుని ఎక్కడ ఉపయోగిస్తాము, అనకరణ చిహ్నాలను ఎక్కడ ఉపయోగిస్తాము, ప్రశ్నార్థకాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము, ఆశ్చర్యార్థకాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము, పొడవు గీతను ఎక్కడ ఉపయోగిస్తాము, కుండలీకరణాలను ఎక్కడ ఉపయోగిస్తాము, మూడు చుక్కలను ఎక్కడ ఉపయోగిస్తాము అనేటువంటిది పూర్తి సమాచారం మన పుస్తకంలో పొందుపరచబడింది.
దీనికి సంబంధించినటువంటి క్లాస్ కూడా యాప్లో పొందుపరచబడింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పేటువంటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు చూసేటువంటి వీడియోలో కొద్ది ఇంట్రడక్షన్ సమాచారం మాత్రమే ఉంటుంది. మొత్తము సమాచారం కావాలంటే బుక్ చదవాల్సిందే, మొత్తం వీడియో కావాలంటే యాప్లోకి వెళ్ళాల్సిందే. దాన్ని మీరు గమనించారు మిత్రులారా. ఓకే, మరి ఇక్కడ బిందువు, వాక్యాంశ బిందువు, అర్థ బిందువు, న్యూన బిందువు, అనుకరణ చిహ్నాలు, ప్రశ్నార్థకం, ఇవన్నీ విరామ చిహ్నాలు. మరి ఈ విరామ చిహ్నాలకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఇప్పుడు మనము చూద్దాం. రైట్, చూడండి, మాట లోపించిన చోట మొదట కానీ మధ్యలో కానీ వాడేటువంటి గుర్తు. మాట లోపించిన చోట అంటే ఏ మాటలు అయితే లోపిస్తాయో, అరే వాక్యం పూర్తయితే ఇది బిందువుని ఉపయోగిస్తాము ఫుల్ స్టాప్, అర్ధ బిందువుని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం తెలియదు, ఎందుకంటే మనం ఇంట్రడక్షన్లోనే ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ ఆశ్చర్యార్థకాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము, వింతను, వింత సందర్భాల్లో, భయం సందర్భాల్లో, ఆశ్చర్యము, ఆందోళన, ఆనందము వ్యక్తపరిచేటువంటి సందర్భాలలో ఆశ్చర్యార్థకాన్ని ఉపయోగిస్తాను. ఒక అందమైనటువంటి అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది, అప్పుడు అమ్మాయిని చూసేసి అబ్బా ఎంత అందంగా ఉంది అని అంటాం. అక్కడ అబ్బా అనేటువంటి పదం తర్వాత ఆశ్చర్యార్థకాన్ని వాడతాం. ఓ ఫంక్షన్ పోతాం మనం, అక్కడ భోజనం తింటాం, తిని ఆహా వంటలు ఎంత రుచికరంగా ఉన్నాయో అని అంటాం. ఆహా తర్వాత ఆశ్చర్యార్థకాన్ని వాడుతున్నాం. అంటే నెక్స్ట్ ఈ భయంకరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు కూడా అక్కడ ఆశ్చర్యార్థకాన్ని వాడతాం. మెచ్చుకోలను తెలిపేటువంటి పదాల దగ్గర కూడా ఆశ్చర్యార్థకాన్ని వాడతాం. అవన్నీ మనకు ఆ టాపిక్లో, ఆ పుస్తకంలో వివరంగా ఇవ్వడము జరిగింది. ఇప్పుడు మూడు చుక్కలు అనేటువంటిది మాటలు లోపించిన చోట వాడతాం. త్రీ డాట్స్ పెట్టిరు అని అంటే అక్కడ ఏవో పదాలు ఉన్నాయని తెలియజేస్తుంది. నెక్స్ట్ పదాల పట్టిక ఇచ్చుటకు ముందు ఏ చిహ్నాన్ని వాడతారు. పదాల పట్టిక జ్ఞానేంద్రియాలు ఐదు, అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని అంటాం. అవి తర్వాత ఏ గుర్తు వాడాలి, మరి న్యూన బిందువు, అర్ధ బిందువు అంటే ఏంది, సెమికోలన్, ఇది అంటే పైన ఫుల్ స్టాప్ ఉంటుంది, కింద కామ ఉంటే అది సెమికోలన్, దాన్ని అర్ధ బిందువు అంటారు. న్యూన బిందువు అంటే ఏంది, పైన ఫుల్ స్టాప్ ఉంటుంది, కింద ఫుల్ స్టాపే ఉంటుంది, అది న్యూన బిందువు. అనుకరణ చిహ్నము అంటే ఏంది, ఇన్వర్టెడ్ కామాస్. వాక్యాంశ బిందువు అంటే ఏంది, కామ. మరి పదాల పట్టిక, పదాల యొక్క పట్టిక ఇచ్చినకు ముందుకు ఏం వాడతామంటే న్యూన బిందువును వాడతాం. చాలా ఇంపార్టెంట్ అండి. అసలు చాలా వరకు తెలుగులో ఈ విరామ చిహ్నాలను ఎట్లా వాడాలో తెలియదు. కామ ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, న్యూన బిందువు ఎక్కడ పెట్టాలి, అనుకరణ చిహ్నాలు ఎక్కడ పెట్టాలంటే తెలియదు. మరి తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే, యాప్లో క్లాస్ వినాల్సిందే. ఓకే, మరి ఇది దీనికి ఆన్సర్ వచ్చేసి, రెండో దానికి ఆన్సర్ వచ్చేసి న్యూన బిందువు. మూడవది ఉత్తరం ప్రారంభంలోను చివర చేయు సంబోధనల తర్వాత దేన్ని ఉపయోగిస్తాము. నువ్వు ఉత్తరం రాస్తావు, ప్రియమైన అని అన్నావు రవికి, తర్వాత ఏం చేస్తావు, కామ పెడతావు. కామని తెలుగులో ఏమంటావు, వాక్యాంశ బిందువు. ఆన్సర్ వచ్చేసి వాక్యాంశ బిందువు. అంత లెటర్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత నీ ప్రియమిత్రుడు అని కామ పెడతావు. ప్రియమైన అదేవిధంగా పెద్దలకు రాస్తాం, పూజ్యులైన మహారాజశ్రీ, నాన్నగారికి మహారాజశ్రీ, పూజ్యులైన నాన్నగారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, లేకపోతే పాదపద్మములకు నమస్కరించి రాయినది ఏమనగా అని రాస్తాం. అంటే కామాల తర్వాత ఉత్తరం ప్రారంభించినప్పుడు కంపల్సరిగా, ఎండ్ చేసేటప్పుడు కామాలను కంపల్సరిగా వాడాలి, అదే వాక్యాంశ బిందు. నెక్స్ట్ మూడు మాటల కాలపు విరామమును సూచించేటువంటిది ఈ అనుకరణ చిహ్నాలలో, ఈ విరామ చిహ్నాలలో అర్ధ బిందువు, న్యూన బిందువు, బిందువు, వాక్యాంశ బిందువు అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మూడు మాత్రల కాలను సూచించేటువంటిది ఏంటని అంటే, కామాన్ పెట్టినప్పుడు ఒక మాత్ర సేపు ఆగాలి. మాత్ర అంటే ఏంది, ట్యాబ్లెటా కాదు, చిటిక వేసినంత సమయం. చిటిక వేసినంత సమయాన్ని మాత్ర అంటారు. ఒక సెకనులో నాలుగో వంతు భాగాన్ని మాత్ర అంటారు.
రిప్పపాటు కాలాన్ని మాత్ర అంటారు. ఒక కామ పెట్టినమని అంటే వాక్యాంశ బిందువు పెట్టినమంటే ఒక మాత్ర సేపు ఆగాలి, అర్ధ బిందువుని పెట్టినమంటే రెండు మాత్ర సేపు ఆగాలి, న్యూన బిందువుని పెట్టినమంటే మూడు మాత్ర సేపు ఆగాలి. అవునండి, అంటే తెలుగులో చదివేటప్పుడు ఈ వాక్ విరామ చిహ్నాలను ఆధారంగా చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మూడు మాత్రల కాలాన్ని సూచించేటువంటిది ఏంటంటే న్యూన బిందువు. ఇది అర్ధ బిందువు పెట్టినప్పుడు ఒక మాత్ర సేపు ఆగాలి, వాక్యాంశ రెండు మాత్రల సేపు ఆగాలి అర్ధ బిందువు పెట్టినప్పుడు, వాక్యాంశ బిందువు పెట్టినప్పుడు ఒక మాత్ర సేపు ఆగాలి, న్యూన బిందువు పెట్టినప్పుడు మూడు మాత్రల సేపు ఆగాలి. ఇది ఏందో కన్ఫ్యూజ్ ఉంది సార్ అంత క్వశ్చన్కు డైరెక్ట్ ఆన్సర్లు అని అంటే, మరి ఈ డైరెక్ట్ ఆన్సర్లను ఎట్లా గుర్తించగలను అంటే చదివినప్పుడు ఆన్సర్లను గుర్తించలేదు, సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ఆన్సర్స్ని గుర్తించగలుగుతాం. ఇది విరామ చిహ్నాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇంకా క్వశ్చన్లు, ప్రాక్టీస్ క్వశ్చన్లు మనకు పుస్తకంలో పొందుపరచబడ్డాయి, కాబట్టి పుస్తకంలో చూడండి, క్లాస్కి సంబంధించి యాప్లోకి వెళ్ళండి. ఓకే.